హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఇది నేను నైటే ఇంకెక్కడే ఉండిపోయినంటే మార్నింగ్ రావటమే లేట్ అయిపోతుంది. మార్కెట్ అయ్యి టైం సరిపోదని చెప్పేసి నైట్ అంతా ఇక్కడే స్టే చేసి ఇంకెక్కడే ఉండటం వల్ల మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను అన్నమాట. నేను మార్కెట్లో అయితే 6కి వెళ్ళా. నేను ఇక్కడ వచ్చాను కానీ 2 అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మార్కెట్ అప్పుడే స్టార్ట్ అవ్వలేదు. అందుకని 2 అవర్స్ వెయిట్ చేశాను. 8 అయ్యేసరికి స్టార్ట్ అయింది మార్కెట్ వచ్చేసి. ఇదిగో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదంతా మార్కెట్. ఇక్కడ వేలం పాట వచ్చేసి 8కి స్టార్ట్ అవుద్ది, ఇంకా అప్పుడే స్టార్ట్ అవుద్ది మొత్తం మార్కెట్ అంతా. చెమల పీతలు ఎక్కువ ఏముంటాయి ఇక్కడ? యాభై రూపాయలు పడుతుంది. పెద్దది ఒకటి 50 రూపాయలు. పెద్దది అయితే ఉందా? పెద్దది అయితే 100 రూపాయలు. అరవై యాత్ర యాభై యాభై డెబ్బై యాభై యాభై నాలుగు యాభై మూడు యాభై రెండు యాభై ఒకటి యాభై నలభై 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 మూడు నాలుగు ఎనిమిదిన్నర. ఇల్లు పేరు వచ్చేసి ఎలగలండి ఫ్రెండ్స్. ఇల్లు పేరు వచ్చేసి దగ్గర ఇక్కడ నుంచి చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదంతా కూడా
మనకి ఫిష్లు అనేది ప్యాకింగ్ ఇలా జరుగుతుంది అనమాట. అలా ఐస్ అయ్యి వేసి తర్వాత చేపలు అయ్యి దాన్ని పక్కన ఒకటి అయ్యి పేర్చి ఇంకా అలాగా ఐస్ అయ్యి మొత్తం ఐస్లో చేపలు అవి అలా నీట్గా పెట్టి ప్యాక్ చేస్తారనమాట, డ్యామేజ్ ఏం కలగకుండా కొంచెం ఎక్కువ రోజులు ఉండేలా చెప్పేసి ఇంకా ఇదంతా చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి రకరకాల చేపలని పెద్ద పెద్ద చేపలు కూడా పడతాయి ఒకసారి రకరకాల చేపలు. కానీ మార్కెట్ అంతా చాలా బాగుంటుంది, మొత్తం అంతా కూడా పెద్ద మార్కెట్ ఇది. ఎవరైతే కావాల్సి ఉన్నారో కొంచెం అంటే చాలామంది ఇక్కడ నుంచే పట్టుకెళ్తారనమాట, మనకి అమ్మటానికి అవి పట్టుకు తెస్తారు కదా మార్కెట్ సంతలు అయ్యి వేస్తారు చూడు, వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వచ్చి పట్టుకెళ్తుంటారు. మనకి ఏదైనా హోల్సేల్గా పెద్ద చేపలు ఎక్కువగా కావాల్సినప్పుడు ఇక్కడ నుంచి పట్టుకెళ్తారు, రేట్లు అయ్యి బాగుంటుంది, కొంచెం తక్కువగా వస్తాయన్నమాట రేట్లు అయ్యి. మనకి చాలా ఫ్రెష్గా అనేవి కూడా చూసుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే అప్పటికప్పుడు పట్టి తెచ్చినవన్నీ ఉంటాయి ఇక్కడ, అవన్నీ కూడా ఇదిగా ఇలా ప్యాక్ చేసుకుంటారు. థ్యాంక్ యూ గైస్. ఇంకెవరికైనా ఏదన్నా డౌట్స్ ఉండి ఏదన్నా వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ బాగా సపోర్ట్ చేయండి. ఇలా మీరు సపోర్ట్ చేయడం బట్టి నేను ఇంకా ఎన్నో వీడియోస్ అవి చేస్తూ ఉంటాను, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి కూడా ట్రై చేస్తాను. మనకి నెక్స్ట్ ఏంటంటే ఈ చేపలు అవి ఎలా ఏటాడతారు అనేది కూడా బోట్లో వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళి ఒక 5 డేస్ అలా అక్కడే ఉండి చేపలు అవి ఎలా పడుతున్నారు ఏంటి అదంతా అది కూడా తీసి చూపెడతాను మీకు వీడియోలోని. నెక్స్ట్ టైం అయితే వెళ్దాం అనుకుంటున్నాను నేను సముద్రంలో అవి ఎలా ఏటాడతారు ఏంటి అనేది. ఇంకా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోల్లో కూడా మంచి మంచి అంటే గోదావరిలో అవి ఏటాడతాం అవి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. మన లైక్ మన వీడియో అలా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్కి అయ్యి. థ్యాంక్ యూ గైస్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే నేను పెట్టాను, అంటే లాస్ట్ వీడియోలో చూసుకొచ్చు మీరు, ఎందుకంటే బోట్లో ఎలా ఉంటారు ఎలా తింటారు వండుకుంటాం అవి అనేది మీకు లాస్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి చూడకపోతే అవి కూడా చూడండి, కింద లింక్ ఇస్తాను. ఇంటికాడ నుంచి వచ్చేసరికి ఇక్కడికి మార్నింగ్ లేట్ అయిపోతున్నాను, ఇంక ఇక్కడే ఉండిపోవటం ఇక్కడే స్టే చేయటం కూడా బాగుంది. ఇక్కడే స్టే చేసి ఇక్కడే ఉండి ఇంక అలాగా మార్కెట్ చూసుకున్నాను మార్నింగ్ వెళ్ళి మార్నింగ్, లేదంటే ఇంటికాడ నుంచి వచ్చేసరికి మార్కెట్ అయిపోవటం కానీ లేదంటే అంటే చేపలు లేకపోవటం అని ఇలా జరుగుతుందని ఇంకా అక్కడ ఉండిపోయాను అనమాట. ఇంకా ఇక్కడైతే చాలా బాగుంది మార్కెట్ వాళ్ళు ఆ వాతావరణం అయ్యని. ఎవరికైనా ఇంకా ఏమన్నా చేయమని చెప్తే ఇంకా చేస్తాను, మళ్ళీ వచ్చి తీస్తాను అవసరం అయితే ఇంకో వీడియో ఇలాగా అమలాపురం మార్కెట్ ఇవన్నీ కూడా కవర్ చేస్తాను మీకు. రాబోయే వీడియోస్లు అన్నీ మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయి, చూస్తుండండి. థ్యాంక్ యూ గైస్.